మన మరణమైపోతే మనకు తల కొరకాయ పెట్టే పరుగులు మనకు లేదు నాలో కా తల ప్రభు సోరి అంటే బిడ్డలు మనకు లేరు అయ్యా. Oh,
నాకు మేనంత వ్యయం పొందివే
పంపిగా రక్షంత లేదు నా కొడుకు పెళ్ళాలి బాబు బాబు నువ్వు సంబరపడబోతివే నాన్న బాబు నువ్వు సంతోషపడబోతివే బాబు నువ్వు ఏ బట్టు కట్టవే నాన్న నువ్వు ఏ బానత్తవే రాజన్న నీవు బోధన బోధన పడిగా నా కొడుకు కాకయ్య కలకాల తిరిగేది జగదమ్మ
సంతాన బలం అంటే సామాన్యం కాదు. మూడవ జన్మ సుకృతాయ పుణ్యము కొద్ది గురుసులు దానం కొద్ది పిల్లల వారి అంటారు. మనము ఏ జన్మ ఏ పాపము వేసినమో ఆ తాతను మిత్రులు పితామూడు వేసిన పాపం వచ్చిన పీడించుతున్నారమ్మా. కాసేటిగా ఉన్న మందు వచ్చిన వాళ్ళ తినే విస్తారు తీసేసినవా. పెరిగే పిల్లగండెత్తి కొట్టినవా. ఆవిడే గట్టిగారెత్తినవా. గుమ్మంటకు నిజకూలు తొక్కలించినవా. దేవి శక్తి వీధి పంట పడిక కొట్టు గచ్చి నీ కొమ్ములో పడగట్టన్నా. అంగెత్త సరిగా పడికెత్తి కొడుకచ్చి నీ ఒళ్ళ గచ్చి నీ మనసుని పన్నా. దేవి సంతాన బలం అంటే సామాన్యం కాదు. మనం చిన్నారు వరకు ఆడు పట్టి వెతకూ లేరంటున్నావు. మన ఎండి నిన్నోళ్ళు వాళ్ళ ఎత్తపోతారే. బంగారం నిన్నోళ్ళు మన బయట వాడేస్తారు. మన సొమ్ము నిన్నోళ్ళు మన రలుసుకుంటారు. కొడుకులు బిడ్డలు అన్న మాట మర్చిపోలే సీతాల దేవి. ని భర్త మాట వింటలేదు. భర్తలున్నారు అని అంటే భార్యనున్నారు అని అంటున్నది. భార్యనున్నారు అని అంటే భర్తలున్నారు అని అంటున్నది. లోపల తిన్నీ భార్య సీతారదేవి. ఒక్క మాట చెప్పకుండా నియంత్రణ వచ్చేటువంటి గారు కోటి దేవత పూజలు చేసి కొల్లారు బల్ల కట్టి చెయ్యరాని గుళ్ళల్లో పూజలు చేసి ఒకరాని గుళ్ళల్లో ఒక్కరు వచ్చి నాకు చెయ్యరాని గుళ్ళల్లో తపస్సు చేసి కొడుకుల బిడ్డల సంతాన బలం తెచ్చుకోలే సీతాదేవి. వారిని వాళ్ళకి ఇచ్చిన పూజకి ఇచ్చిన దగ్గర వారు వచ్చి కచ్చిన వేదిక మీద వెళ్ళిపోతున్నాడు. ఓ పెద్దల లోపల ఆ తల్లి సీతారదేవి భర్త మాటలు శవనత్తు పెట్టింది. నిజమే నవ్వన భర్త చెప్పిన మాట నిజమే. నేను ఏ జన్మ లోపల ఏ పాపం వేసిందో ఈ జన్మ లోపల కొడుకుల వీటిల సంతానం లేక బాయే. వాడు బ్రహ్మదేవుడు అన్నాడు. కొట్టబోయే వాడు యమధర్మరాజు అన్నాడు. సంతానం ఇచ్చేది సాంబశివుడు అన్నాడు. నేను భగవంతుని గుళ్ళల్లో పూజ చేసి భగవంతుని ఒప్పించి మెప్పించి కొడుకుల బిడ్డల సంతానం తెచ్చుకుంటారన్నది. వస్త్రాలతోటి పోతే మర్యాద కాదనుకున్నది. తడిపడి తడిపడి స్నానాలు వేసింది. తడి వస్త్రాలు విడిచిపోని పడి వస్త్రాలు కట్టుకున్నది. నేను వట్టి చేతులతోటి ఎట్లా పోవాలే. దానము శరీర పదార్థం అన్నారు. మా ధర్మము శరీర పదార్థం అన్నారు. పూర్వ జన్మము లోపల పుణ్యం కొద్ది పురుషుడు అన్నారు. దానం కొద్ది పిల్లలు అన్నారు. దాన ధర్మాలు వేసుకుంటా పోతున్నాను. ఇళ్ళ ధనం బల్ల పోసింది బండికి బా రెండు బంగారు గొలుసు వేసుకోవాలి. పోతనాడి ముందు కుమ్ముడు అడుగులయ్యంగా మరి నేను వాడిదాన్ని లోపల ఒక్కరాన్ని ఎట్లా పోవాలి. తీసుకపోతానని కాశీవరం విసుకుంటున్నది సీతాల దేవి. అమ్మా దాసీ ఓ దాసీ ఒకప్పు అడగాలి చిత్తకార్తె కుక్క మొత్తుకున్నట్టు మొత్తుకోవాలి. చిత్తకార్తె వచ్చిందని ఓ ఇంటి లోపల అంటే పేరు పెట్టి పిలిస్తే వస్తారు. మరి సమ్మి అయ్యో సమ్మెట్లేదే నీ ముఖం పాడుగా నల్లన్న ముసల్తానైంది అనే పెద్ద మనిషి. అయ్యో నీకు ఇచ్చేసిన తొంభై ఏళ్ళ పెద్ద మనిషి చచ్చిపోయినాక సమాజ బరీలు కట్టాలంటారా బరీలు కట్టాలంటారా అని అనిందంటే నేను లడ్డు బాను జిలేబీ పట్టుకుని పోయిందమ్మా. ఓహో వాళ్ళమ్మ గట్ట అయింద పెద్ద మనిషి. సరే అలాంటి అది వేయింది మల్లేశ్వర్ అంటే వేయిందే. ఓ మల్లేశ్వర వాళ్ళమ్మని కింద వేసినట్ట వాళ్ళ తాతని తీసేసినట్ట పోయింది. నీ ముఖం పాడిగా అమ్మని కింది వేసులేంది తాతని కింది వేసులేంది మాటగా అర్థం ఉండదా. నీకు ఇచ్చేంతే ఎనిమిది తొంభై ఐదు పెద్ద మనిషి ముసలమ్మ ప్రాణం పోయినాక అడిగాడు వచ్చి అడిగాడు వేసిరమ్మా.
అవ్వాలంటే ఇక సూదు పీనీస్ లో వాడతారు. ఈ అప్పాల పుల్ల ఏం చేస్తుందే, అప్పాల పుల్ల అప్పాల పుల్ల కంటుంటే అప్పాల పుల్ల ఏం చెప్తుంది ఆ పుల్లతో, ఆ పుల్లతో గుడ్డగారు డబ్బు ఖర్చు తక్కువ అవుతుంది అని తీసుకపోయింది. మరి రాసేటి వేయండి, రాసి రోషే రోషయ్య ఆయన చూసి ఆయన పెట్టుకోరా రాసి ఏం చెప్తాను. ఆయన విధి పెద్ద మనిషి కళల సంధి ఆయన కూసుని ముందనుకున్న చేతులు ఎక్కడ పెరుగుతలేవమ్మా. అయితే పోయి గోషి పెళ్ళి గోషి పెడతారా, దానిపైన చక్కగా ఉన్నది. మరి లోపల ఎవరున్నారు? ఏం చేస్తున్నది రాలే నా పేరు కుతిగా తొలు అప్పుతారు పిల్లలు అప్పగిస్తారు అన్నమా.
అవి ఏడుగురు దాసులను తీసుకొని కన్న తల్లి సీతాల దేవి బయలుదేరి ఎట్ల పోతున్నది ఓ రామ రామ ఎట్లా పోతున్నది బయలుదేరను పోరయ్యా కన్న తల్లి సీతాల భగవంత లోకాల శంకరా
అతి విద్య నేర్చుట అన్న వస్త్రముల కొరకే పశువులనైంచేది మనము పాడి కొరకు సతుల పెళ్లాడేది సంసార సుఖము కొరకు సుతులు ఉంటేది ముందు నాటి గదుల కొరకు కొడుకులు బిడ్డలయ్యి ఆ కొడుకులు ఉన్నట్టయితే అమ్మాయి రచ్చిపోయి నాడు వాళ్ళని ధర్మంగా దానం చేసుకుంటారు వాళ్ళ పేరు మీద పండుగ చేసుకుంటారు మరి బిడ్డలు ఉన్నట్టయితే అమ్మాయి రచ్చిపోయి నాడు అగో వాళ్ళ మీద మరి ఏడిసినప్పుడు బిడ్డ కంటి నీరు వాళ్ళు ఎదవచ్చే మీద పడితే సచ్చిన అమ్మాయ జీవులు స్వర్గముడుతు అంటారు లోకాలు శంకరా మేము చచ్చిపోతే కొరిలేస్తే కొడుకు లేదు తలపడ కూర్చొని ఏడ్చే బిడ్డ లేదు తండ్రి కొడుకుల బిడ్డలు సంతానం అయితే బతుకుగా లేకపోతే ఈ గుళ్ళల్లో నా ప్రాణం తీసుకుంటున్నా అని